టాలీవుడ్ లెజెండరీ నటులు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి తెలియని వారు లేరు. ఆయన క్రేజ్ ఏ రేంజ్లో ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. మరి అంతటి లెజెండరీ హీరో వరుస ప్రాజెక్టును లైన్లో పెడుతూ దూసుకెళ్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత మెగాస్టార్ గారు మరింత ఫాస్ట్గా సినిమాలు చేసుకుంటూ పోతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇనివటే రీమేక్ సినిమాతో సఫర్ అవుతున్నారు. వరుసగా రీమేక్ సినిమాలు చేయడం వల్ల తన లైఫ్లో ఎప్పుడు లేని విధంగా ఫ్లాప్స్ అంటుకుంటున్నారు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు. కాకపోతే ఆచార్య, బోళాశంకర్ వంటి సినిమాలతో ఫ్లాప్స్ వచ్చాయి మెగాస్టార్ చిరంజీవి గారికి. అయితే ఇంతలో బోళాశంకర్ రీమేక్గా తెరకెక్కి అట్ర ఫ్లాప్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా ఫ్లాప్ తర్వాత చిరు ఆచితూచి సినిమాలు ఎంచుకుంటున్నారట. అది కూడా స్ట్రైట్ సినిమాలు చేయడానికి సిద్ధమైనారు మెగాస్టార్ చిరంజీవి గారు. ఇకపోతే టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఇటీవలే తన పుట్టినరోజును గ్రాండ్గా జరుపుకున్నారు. ఆ పుట్టినరోజు నాడు రెండు కొత్త సినిమాలు ప్రకటించారు చిరంజీవి గారు. అందులో మెగా 157 ఒకటి. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు భారీ స్థాయిలో నిర్మించనున్నారు. ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ కూడా అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. పంచభూతాల కాన్సెప్ట్తో ఈ సినిమా తెరకెక్కనుందని పోస్టర్ ద్వారా చెప్పకనే చెప్పారు. అలాగే ఈసారి ఈ సినిమా గ్రాఫిక్స్ కోసం హాలీవుడ్ కంపెనీ పనిచేయందట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఉండగా గత ఈ మెగా 157 మూవీ గురించి ఒక న్యూస్ నెట్లో తెగ వైరల్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ మెగా 157 నుండి ఒక అప్డేట్ ప్రేక్షకుల ముందుకు రానుందట. ఈ దసరాకి ఈ సినిమా నుండి ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేస్తారట మూవీ మేకర్స్. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది. ఇకపోతే ఈ సినిమాకు బింబిసార డైరెక్టర్ వశిష్ఠ మలడి తెరకెక్కిస్తున్న విషయం తెలియతమే. బింబిసార వంటి హిట్ అందుకున్న వశిష్ఠ మెగాస్టార్తో కూడా మంచి కంటెంట్ వంటి సినిమాను తీయబోతున్నట్లు తెలుస్తోంది.